హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ యామ్ మౌనిక ఈరోజు మనం చికెన్ మంచూరియా ఇంట్లో ఉండే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు అంత బాగుంటుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా 250 grams బోన్లెస్ చికెన్ను బాగా క్లీన్ చేసుకొని ఒక 10 minutes సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలి చికెన్ బాగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది అందులో 2 eggs 2 tablespoon చిల్లీ పౌడర్ 1 tablespoon సాల్ట్ 1/4 cup కార్న్ ఫ్లోర్ 1/4 cup మైదా 2 tablespoon శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత 1 tablespoon గరం మసాలా 1 tablespoon కొరియాండర్ పౌడర్ 1/2 teaspoon జీలకర్ర పొడి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ను వేసుకోవాలి చికెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చికెన్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 5 దంచిన వెల్లుల్లి ముక్కలు 1 కప్పు పెరుగు 4 పచ్చిమిర్చి ముక్కలు 1 tablespoon కారం 1 tablespoon సాల్ట్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ను వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోవాలి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ మంచూరియా ఇస్ రెడీ మీకు తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ లో ఎలా ఉందో చెప్పండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో మేక్ ష్యూర్ దట్ యు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ దట్ నోటిఫికేషన్ బెల్ సో ఇన్ ద నెక్స్ట్ వీడియో టాటా బై బై థాంక్యూ ఫర్ వాచింగ్